ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ మ్యాచ్ సిరీస్కు ముందు ప్రాక్టీస్ మ్యాచెస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇండియా ఏ మరియు ఆస్ట్రేలియా ఏ జట్లు ఈ ప్రాక్టీస్ మ్యాచ్లు తలపడుతున్నాయి. ఆల్రెడీ మొదలైన ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో ఆస్ట్రేలియా టీం లాస్ట్ డేలో సెకండ్ ఇన్నింగ్స్ ఆడుతోంది. ఈ మ్యాచ్లో ఓపెనర్ పుకోవిస్కి బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్ కార్తీక్ త్యాగి బౌలింగ్ చేశాడు, రాజస్థాన్ రాయల్స్ బౌలర్. కార్తీక్ త్యాగి వేసిన తొలి బంతి బౌన్స్ అయి పుకోవిచ్కి హెల్మెట్ భాగాన్ని బలంగా తగిలింది. అయితే బంతి తగిలిన వెంటనే బ్యాట్స్మెన్ క్రీజ్లోనే పడిపోయాడు. దీంతో అక్కడ ఉన్న ఆటగాళ్ళందరూ షాక్కి గురయ్యారు. అతన్ని లేపడానికి ప్రయత్నించారు. వెంటనే ఫిజియో వచ్చి పుకోవిచ్కిని పరిశీలించి పరీక్ష చేస్తే తప్ప గాయం పరిస్థితి తెలియదని చెప్పాడు. దీంతో అతను రిటైర్డ్ హెడ్గా వెనుతిరిగాడు. అయితే ఈ ప్లేయర్ ఇండియాతో జరగబోయే ఫస్ట్ టెస్ట్లో ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ గాయం తీవ్రత ఎక్కువ ఉందని వార్తలు వస్తుండడంతో ఇతను ఫస్ట్ టెస్టుకు డౌట్ అని అంటున్నారు. 2014లో ఇలా ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ ఫిలిప్ హ్యూస్ ఒక బౌన్సర్కి బలయ్యి మరణించిన విషయం మనకు తెలిసిందే. అతనికి కూడా ఇలాగే బౌన్సర్ ఒకటి మెడకు తగిలి 3 రోజులు కోమాలో ఉండి చనిపోయాడు. అప్పటి నుంచి ఎవరికైనా హెల్మెట్కి బాల్ తగిలితే ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. మరి పుకోవిస్కి త్వరగా కోలుకొని మ్యాచ్ ఆడాలని అందరం కోరుకుందాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.